शांति। मुद वेला मिठे बच्चे तुम महान सौभाग्यशाली हो क्योंकि तुम ही भगवान वो पढ़ाई पढ़ाते हैं जो अब तक किसी ऋषि मुनि ने भी నెయ్యి పడి మధురమైన పిల్లలరా మీరు మహాన్ సౌభాగ్యశాలి ఉన్నారు ఎందుకంటే మీకు భగవంతుడు ఎటువంటి చదువు చదివిస్తున్నారంటే ఇప్పటి వరకు ఏ ఋషి మునులు కూడా చదువుకోలేనటువంటి చదువు భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు మనకు మందుకని మీరు మహాన్ సభాగ్్య శాలి అయ్యారు అని చెప్తున్నార బాబా ప్రశ్న డ్రామాకి कौन सी 바వి तुम बच्चे जानती हो दुनिया के मनुष्य ने ड्रामाလုံးన ఏ విధి పిల్లలు మీకు తెలుసు ప్రపంచన ఉన్న మానవులకు తెలిది उत्तर तुम जानते हो इस रुद्र ज्ञान यज्ञ से विनाश वाला ప్రజ్వలిత హోయే మీరు తెలుసుకున్నారు ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించింది అప్ సారీ పురాణిస్మి స్వాహ హోజు ఇప్పుడు మొత్తం పాత ప్రపంచం ఈ యజ్ఞంలో వినాశ జ్వాలలో స్వాహ అయిపోతుంది ఈ బావి పోయి ఈ విధి ಪಕ್ಕಕ್ಕೆ ತೊಲಗೇದಿ ಅಶ್ವಮೇಧ ಅವಿನಾಶಿ ರುದ್ರಯಜ್ಞೆ ಜಿಮೇ ಸಾರಿ ಸಾ ಇದೆ ಅಶ್ವಮೇಧ ಅವಿನಾಶಿ ರುದ್ರಯಜ್ಞಮು ಅಂತ ದೀನಿ ಮೊತ್ತ ಸಾಮಗ್ರಿ ಅಂತ ಸ್ವಾಹ ಅದ తర్వాత మనము ఈ పతిత ప్రపంచంలో రాము ఉండదు కదా ఈ ప్రపంచం స్వహా అయిపోతుంది మనం దిగేటప్పటికీ ప్రపంచం ఉండదు ఇస్సే ఈశ్వర్కి బావిని డ్రామాకి భావి గిహింగ్ దీనిని ఈశ్వరుని విధి అనరు డ్రామా యొక్క విధి అని అంటాము గీత్ ముగ్గుడా దేఖలే ప్రాణి జరా దర్పణి ఆపహేకితన పుణ్యేకిత ముఖం చూసుకో ప్రాణి కొంచెం అర్థంలోని పాపం ఎంతుంది పుణ్యం చూసుకో అని పాట ఓం శాంతి తుమ్ తుమ్మచ్చేబి మనుష్యో ఈ మనుష్యంకి సృష్టి హే ముఖం చూసుకో ప్రాణి ఆత్మ మానవ అంటే పిల్లలు మీరు కూడా మానవులే కదా మానవ సృష్టి ఇది నిజమై తుమ్మ బ్రాహ్మణ ధర్మకి మనుష్యో అయితే బ్రాహ్మణ ధర్మానికి చెందిన మానవులు అయ్యారు ఇప్పుడు మీరు బాబా శిక్ష దితే ఆత్మ ఇంకో ఆత్మకు హై కి హమ ఆత్మ ఈ శరీరకు చలానేవాణి హే ఆత్మక ఎర్రత్ హే బాబా ఆత్మలకు శిక్షణ ఇస్తున్నారు ఆత్మకి ఇప్పుడు స్వధర్మము ఏంటో అర్థమైంది కదా నేను ఆత్మ ఈ శరీరాన్ని నడిపించే ఆత్మను ఈ శరీరం आत्मा को ذات தமோ મને એ રીતે તેલ છે કે જેમ બાપ ઇસ रथ પર આકર સવાર હુયે હે તમારી આત્મા ભી ઇસ रथ પર સવાર હે એ વિધંગા બાબા વચ્ચે ઈ બ્રહ્મા બાબા રધમ લો સવારી ચેસુંનરો મના આત્મા કુડા ઈ સાકારી શરીદાન ને તિસ્કોની સવારી ચેસુંન રધમુગા ઈ શરીદાન ને તિસ્કોની સરફ આત્મા કો ય જ્ઞાન ભૂલ ગયા હે કે હમ આત્મા શાંત સ્વરૂપ હે అమవే వినేక స్థాని మూలవర్తన్ని కేవలం ఆత్మ మనం మర్చిపోయాం ఇది ఆత్మ శాంత స్వరూపం నేను నా నివాసం మూలవర్తనం అనేది మర్చిపోయాము ఏ శరీరంకు యహా మీరు తయారు చేసి అప్పుసాత్ బాధ్యకర్ని మూలవర్తనం నుండి వచ్చి ఇక్కడ శరీరం దొరుకుతుంది పాత్ర అభినయించడానికి అని ఇలా ఇలా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి अब आत्माभिमा बाप बाबक तुम आत्मा शांत स्वरूप अगर तुम चाहो हम शांति में बैठे तो अपने को आत्मा धाम के निवासी बाबा चुत आत्मा दे, शांत स्वरूप मेरा ना पान ले शांति इपड़कंटे मिमल आत्म अटू शांतिधामवासें शांति अला दी

ఆత్మే అడుగుతుంది మనశ్శాంతి కావాలని మర్చిపోయారు కదా ఈ విషయాలన్నీ ఏ కహానీ బీహీనా రాణికి గలేమి హారపడాతావు డోంట్ ఇది బాహార్ తో బాబీ సంజాతి శాంతితో తుమరా స్వతరమే ఒక కథ కూడా భక్తిలో చెప్పారు కదా రాణి మెడలో హారాలు పడి ఉంటే ఆమె బయట వెతికేసుకుంటూ ఉందంట మర్చిపోయింది తన మెడలోనే హారం ఉందని అలా ఇప్పుడు मनन ಕೂಡ ಮర్చిಪೋಯಂ ಶಾಂತಿ ಮೇಯಕ ಸ್ವಧರ್ಮಮನೆ ಮర్చిಪೆಯರ್ ಮೇರು ಅಂತುಕ್ತನರ್ ಬಾಬಾ ನೀ ಮೇಡಲ್ನೋನಿ ಪಡಿನ ಹಾರಂಲ ಉಂದಿ ಶಾಂತಿ ಅನೆದಿ ಬಚ್ಚೋನೆ ಸಮಜಾಯ ಹಮ್ ಆತ್ಮೇ ಶಾಂತ ಸ್ವರೂಪೇ ಯಹಾ ಅಯಿಹೆ ಪಾಟ್ ಬಜನೆ ಇನ ಆರ್ಗನ್ ಸೆ ಡಿಟಚ್ ಹೋದತೆ ತ ಆತ್ಮ ಶಾಂತತೆ ಆತ್ಮ ಅಪ್ನೆ ಸ್ವಧರ್ಮ ಶಾಂತಿ ಮೇ ಜಿತ್ನಾ ಚೇ ಬೆಟ್ ಸಕ್ತೆ ಹೈ పిల్లలు అర్థం చేసుకున్నారు కదా ఆత్మ మనం శాంత స్వరూపం ఇక్కడ పాత్ర బటానికి దిగి వచ్చాము ఈ ఇంద్రియాల నుండి డిటాచ్ అయిపోయినప్పుడు ఆత్మ శాంత స్వరూపం అయిపోతుంది ఆత్మ శాంతిగా ఉంటుంది కాబట్టి ఆత్మని తెలిసిన తర్వాత ఇప్పుడు మన స్వధర్మంలో ఎంతసేపు కావాలంటే ఎంతసేపు కూర్చోగలం మనము చాహో మీ సే కాం నాకు ఎత్తు శాంతిమే బాయ్యం ఒకవేళ ఈ శరీరంతో పని చెయ్యక్కర్లేదు నేను ఇప్పుడు నాకు పని లేదు అనిపించినప్పుడు మీరు మీ స్వధర్మంలో వెళ్ళిపోయి శాంతిని అనుభవం చేయవచ్చు శాంతిలో కూర్చోవచ్చు ఏ హే సచ్చి శాంతి ఇంకో తుమ్ డూండితే నీ తుమరాధర్ శాంతి హే ఈ విధంగా మనం డిటాచ్ అయ్యి శాంతి వెళ్ళిపోయి లేదా మన ఆత్మస్వరూపంలో మన స్థితిలో అయిపోయి ఆత్మస్వధర్మంలోకి వెళ్ళిపోవడం టైం దొరికినప్పుడంతా ఇది సత్యమైన శాంతి మనం అనుభవించేది దీనికోసం మనం వెతకం మనకు తెలుసు మన యొక్క స్వధర్మమే శాంతి అని అవి ఆ పాట బజారే బాబు ద్వారా మాలు పడా హమ్నే హామీ జన్మం కా పాటు బజాయ ఏం చోడాసి జన్మంకే చక్రకా గొప్పతాన్ని ఇప్పుడు ఇక్కడ పాత్ర ఇస్తున్నాం ఇది కూడా బాబా ద్వారానే మనకు తెలిసింది ఎనభై నాలుగు జన్మల పాత్ర అభినయించాము అని ఇంకొకరెవరికి ఈ చక్రం కోసం తెలియదు సిర్ఫ్ తుమ్ తుమ్మచ్చేసి సమస్తే పిల్లలు మీకే తెలుసు పేలహాం సూర్యవంశీ రాజా వ ప్రజాతపి చంద్రవంశీ సో వంశంసే సో శుద్రవంశీ బని ఆ ఫిర్సే అనుకో సూర్యవంశి బారంభంలో సూర్యవంశీ రాజా ప్రజా ఉండేవారు తర్వాత చంద్రవంశి వైశవంశి సో శూద్రవంశి అయిపోయాము ఇప్పుడు మరణ మనమే సూర్యవంశీగా తయారవ్వాలి తుంబచ్చ సృష్టికి ఆది మధ్య జాన్ జాన్గా అవుతాం క్రితనే సౌభాగ్యశాలి పిల్లలు మీరు సృష్టి యొక్క ఆది మధ్య తెలుసుకున్నారు ఎంత సౌభాగ్యశాలి అయ్యారు బాబుతో యథార్థ సంజాతి ఏ ఏ హి సద్గతి మార్ బాబా యథార్థ మార్గం చూపిస్తున్నారు మనకు ఇది ఉండేది సద్గతిలోకి తీసుకుని వెళ్ళే మార్గం यह समझाना है कि सर्व का सद्गति दाता एक अभी जान गए हमको बाबा आकर एक जन्मों के लिए सदगति अंदर कर सर्वला सद्गति दाता शिव बाबा ये इप्त तेज़ा कदा बाबा वे इरवे जन्म सद्गति का प्राप्ति कल मन को बहार वाने मन बातों को जानते हैं बैठ की विषय उत्तर दो तुम ब्रह्मकुमार कुमार कुमारियाँ ही जानते हो कोई पूछते हैं तुम बी के क्या जानते हो परीक्षा तो होनी चाहिए कि ब्राह्मण व ब्राह्मणी है वा नहीं ब्रह्मकुमार कुमारी ने मीके विषय तेलिस ऐते बैठे वाले कौन तमंदे आड़ू तार में को बी के लो मीको ये तेलिस ये मैंना में इन तारवाने అడిగే అడిగేవాళ్ళు కూడా కావాలి కదా మన పరీక్ష జరగాలి కదా బ్రాహ్మణ బ్రాహ్మణీలుగా ఉన్నామా లేదా జ్ఞానం బుద్ధిలో ఉందా లేదా ఎవరైనా అడిగితేనే మనని మనం పరీక్షించుకోగలం అగర్ తుమ్ బ్రహ్మాకి బచ్చేహో తో సృష్టి చక్రకు జరూర్ జాంతి ఉంది ఒకవేళ బ్రహ్మ సంతానం మీరు అయినట్లయితే తప్పకుండా సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఉంటారు కదా తెలుసుకోవాలి

తుంభి రచత బాపో రచనకి ఆది మధ్యందుకు నెయ్యి జాన్ మీరు కూడా ఇంతకుముందు బాబా రచయిత ఎవరు రచన ఏంటి అనే ఈ ఆది మధ్య అంత్యజ్ఞానం మీకు తెలియదు అప్పుడు మీరు నాస్తికులుగానే ఉండేవారు అని చెప్తున్నారు బాబా स्कूल में पहले अनपढ़ ही जा आते हैं फिर कहेंगे स्कूल में ये ये पढ़ा है अभी तुम हो ईश्वरी पढ़ाई में परम पिता परमात्मा तुमको पढ़ा रहे ये बुद्धि में समझ समझना चाहिए बाबा चुप्त स्कूल एवरना चलो रातर तरवा स्कूल का ने चलको नो आ चपता मन कदा अलागे ईश्वरीय चलो परंपिता परमात्मी स्वयं चद बुद्धि अर्थम चुस्कनी अभवाली रचिता तो शिव बाबा ही रुद्र ने ज्ञान यज्ञ रचा ये में भी है अब रुद्र और शिव परमात्मा में फर्क पर तो कोई नहीं का शिव बाबा रुद्रुड़ ज्ञान यज्ञा రచించాడు ఆ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వల ప్రజ్వలించిందని రాశారు బాబా చెప్తున్నారు రుద్రుడు అన్న శివ పరమాత్మ అన్న ఏం తేడా లేదు ఇద్దరు ఒకటే సిరఫ్ రుద్ర శివుకి జగ కృష్ణుకు నాం డాలది హై వహి గీత రుద్రజ్ఞాన యజ్ఞం కోసం రాశారు శాస్త్రాల్లో కానీ అక్కడ శివుడి పేరు రాసేస్తారు మళ్ళీ జ్ఞానం ఎవరు చెప్పారు అంటే యజ్ఞం అనే పేరులోకి వచ్చేటప్పటికి రుద్రుడు రచించారు జ్ఞాన యజ్ఞం అని చెప్పారు వినాశ జ్వాల ప్రజ్వలించింది దాని ద్వారా అని గీతలోనే చెప్పారు మరి ఇంకోవైపు జ్ఞానం ఎవరు చెప్పారంటే కృష్ణుడి పేరు రాసేసారు वास्तवा अदे गीत इपड़ मैं विंट रुद्रुड़ विपच्ञा इसमें कहते हैं कहते हैं इस ज्ञान है, है यज्ञ से विनाश वाला प्रज्वलित हुई तो स्वराज्य के लिए ज्ञान यज्ञ है कब स्वराज्य कोसम इधे ज्ञान यज्ञ रचार बाबा इसमें पुरानी दुनिया స్వాహా హోని సారి ఆహుతి అర్థాత్ సామాగ్రి డాలితే సబ్ స్వాహ కరిదితే తో రుద్రజ్ఞాన యజ్ఞమేసారి పురాణిజ్ఞ స్వాహ పోజి దీనిలో పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది యజ్ఞంలో అన్ని వస్తువులు వేయాల్సినవి వేసి ఆహుతి ఇస్తారు కదా అలా ఇది స్వరాజ్యం కోసం యజ్ఞం దీనిలో అన్ని స్వాహ అవుతున్నాయి ఇప్పుడు పాత ప్రపంచమంతా మొత్తం అబ్బా రాజ్యోగ్ సీక్రైస్ పతి మీ పేరు ఆయన ఇప్పుడు మీరు రాజయోగ నేర్చుకుంటున్నారు పతిత ప్రపంచం అంతా ఇందులో స్వహా అయిపోతే జ్ఞాన యజ్ఞంలో మీరు మళ్ళీ పతిత ప్రపంచంలో రావడం అనేది జరగదు కదా ఉండదు కదా మీరు వచ్చేటప్పటికి ఈ పతిత ప్రపంచం పరంధామానికి వెళ్ళి మళ్ళీ మనం దిగి వచ్చేటప్పటికి ఈ పతిత ప్రపంచం ఉండదు ఈ దునియా పేరు ఖతం హోజాను ఏమవుతుంది కథమైపోతుంది సమాప్తయిపోతుంది తుమ్ జాన్ే నేచురల్ క్లైమేటీస్ అది సబ్ హోగి దీనికోసం ప్రకృతి ఆపదలన్నీ వస్తాయి అని మీరు తెలుసుకున్నారు కదా ఏసారి నాలెడ్జ్ తుమ్మది బుద్ధి మీ బయట నా చెయ్యి ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో కూర్చోవాలి శివబాబాకైతే మీరే బుద్ధి మీ సర హే బాప్ సత్యే చైతన్య జ్ఞాన్కా సాగర్ హే శివబాబా చెప్తున్నారు ఈ జ్ఞానం అంతా నా బుద్ధిలోనే ఉంటుంది अंधके बाबा ने मन्ना सत्यम चैतन्यम ज्ञान सागरुड़ो सृष्टि के आदि मध्यंत को जानते हैं ज्ञानमंटे उतन लो सृष्टि का आदि मध्य अंत्यम अतन की तेलिस ऋषि मुनि तो कहते हैं हम रचता और रचना को नहीं जानते तुमसे कोई पूछेंगे तुमको क्या मिलता है बोलो जिसको बड़े बड़े ऋषि मुनि आदि कहते थे कि हम रचता और रचना के आदि मध्यंत को नहीं जानते सो हम जानते हैं ఋషి చెప్తూ వచ్చారు రచయిత రచన కోసం మాకు తెలియదు అని నేతి నేతి మాకు తెలియదు తెలియదు అని చెప్పారు కానీ మీకు ఎవరైనా అడుగుతారు మీకేం దొరుకుతుంది అక్కడ అని అడిగితే వెంటనే ఏం చెప్పాలి రచయిత రచన జ్ఞానం ఏదైతే పెద్ద పెద్ద ఋషులు మునులు కూడా నేతి నేతి అని చెప్పారు తెలియదు తెలియదు అని అటువంటి రచయిత రచన యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం మేము వింటున్నాము తెలుసుకుంటున్నాము ఏం దొరుకుతుంది మీరు రోజు వెళ్తారు కదా అంటే ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా రచత బాప్య శివ రచనకి ఆత్మీమంతక రాయి సంజాన్ని సప్ रचता ही समझाएंगे रचित बाबा तब रचने का ती मध्यंतर है श्री बरोचपलेरो रचीता बाबा ये चप्पलेरो तुमको मालूम ही मक्खियों की बिरानी होती है रानी के साथ पीछे पीछे सब मक्खियां जाती हैं मित्रलसा ईगलों ये लेगरतायों रानी ईगा कटी उन टुण्डी धन बेन ईगल गुरु ये गुरुताई రాణి అర్థాత్ మాకే సాత్ ఉంకా కిట్నా సంబంధం రాణి ఈగ అంటే తల్లి ఈగ అనమాట ఆ తల్లి ఈగతో మిగిలిన ఈగలన్నింటికి ఎంత సంబంధం ఉంటుందో చూడండి తోడు తోడుగానే వెనుకలో గుంపుగా ఎగురుతూ ఉంటాయి బేహద్గా బాబి ఆతే తో సబీ బచ్చంకో సా లే జాతే అలాగే బేహద్ బాబా వచ్చారు తల్లి ఈగలాగా పిల్లలైనా మనందరినీ తోడుగా తీసుకుని వెళ్ళిపోతారు तुम जानते बाबा येवा महात्मा को साथ ले जाएंगे शांति धाम में फिर से हमारा सती का पाठ शुरू होगा जिस पाठ बजाने के लिए तुम ये देवी देवता पद पा रहे हो मेरे को తెలుసునారకడా బాబా వచ్చరు ఆత్మనందని తంత పాట శాంతి ధామంలోకి తీసుకెళ్ళిపోతార మళ్ళీ అక్క నుండి దిగి రావాలి సతీగం పాత్ర ప్రారంభिस्तान మనం ఆ పాత్ర కోసం ఇప్పుడు देवी देवता पद ਵੀ పొందుతున్నాం బాబా నుండి

మరి ఆ గుణాలన్నీ ఇక్కడ ధారణ చేసుకోవాలి ఈ లక్ష్మీనారాయణలలాగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా ఇంకో దివ్య దృష్టికి శివ్ కోయ్ దేక్ నా సకే అవే తుంజాన్ దివోహం సూర్యంశి దేవత బనింగే ఈ లక్ష్మీనారాయణలను చూడాలి డైరెక్ట్గా అంటే దివ్య దృష్టి తప్ప చూడలేదు సాక్షాత్కారంలోనే చూడగలరు బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు కదా మనమే సూర్యవంశీ దేవతలుగా తయారవుతాము సాక్షాత్కారం కన్నా గొప్ప విషయం ఇది మన సంస్కారాలతో మనం అర్థం చేసుకోవడం దేవతలుగా ఉండేవాళ్ళు వాళ్ళు దేవతలుగా తయారవుతున్నాము అని ఇంకో దివ్య దృష్టికి శివ కొద్ది దేకినా సకే తుమారి బుద్ధిమేహికి స్వరకి రాజధాని కైసే స్థాపన అవుతుంది సత్యజ్ఞమే తాహి దేవత రాజు పరంటు దేవతంకి రాజ్యమే బి రాక్షసాలి దికాయే కొంతేనే బాబా చెప్తున్నారు మీ బుద్ధులో ఉంది స్వర్గ రాజధాని ఎలా స్థాపన అవుతుంది సత్యజ్ఞంలో దేవతల రాజ్యమే ఉండేది కానీ కథలలో దేవతల రాజ్యంలో కూడా రాక్షసులు వారు ఉన్నట్టు చూపించేశారు కృష్ణుడు ఉండే చోట కాంసుడు రాముడు చోట రావణుడు ఇది ఎవరికీ తెలియదు దేవతల రాజ్యం ఎలా ఉండేది భారత్కి ఇచ్చిన పవిత్రత మహిమవి కాదు సర్వగుణ సంపన్ సులకల సంపూర్ణ అనోంకి ఆగి మాతా బీటెక్తే భారతదేశం ఎంత పవిత్రంగా ఉండేది సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వీకారి మహిమ కూడా పాడతారు వాళ్ళు ఎదురుగా వాళ్ళు తల కూడా వంచుతారు వందనం చేస్తారు మందిర్వి బోద్ బీహే వాళ్ళ స్మృతి చిహ్నంగా మందిరాలు కూడా చాలా కట్టించుకున్నారు పరంతు ఏ పతానికి ఆది సనాతన్ దేవీ దేవత ధర్మం సత్యకక్క వర్ కైసీ స్థాపన కానీ ఆది సనాతన దేవి దేవత ధర్మం సత్యకన్నా ఉండే ధర్మం ఎప్పుడు ఎలా స్థాపన అయిందని ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా బారాజు ఇతను ఉంచుతావు నీచుకేసే బనా ఇకోవి పతాన్ని ఎంత ఉన్నతంగా ఉండే భారతదేశమే ఇప్పుడు నీచంగా ఎలా అయిపోయింది ఎవరికీ అయితే ఏ బావి బనీ బనాయి కిస్కి బావి ఇది డ్రామాలో విధి తయారైంది విధి తారైంది అంటారు కేవలం కానీ ఎవరి విధి ఇది ఓవి నిహి సమస్య డ్రామాకి బావి సమయో సమజ్ ఆయే ఎవరు తయారు చేసిన విధి అనేది మనుషులకు అర్థం కాదు డ్రామా యొక్క విధి అని అర్థమైతే విషయం అంతా అర్థం చేసుకోవటానికి డ్రామాక రచయిత క్రియేటర్ డైరెక్టర్ కోమేశ్వరికి ఏదైతే ఈశ్వర్కి బావి డ్రామాలో వీధి ఇది తయారైందని అర్థమైతే డ్రామాకు క్రియేటర్ ఎవరు రచయిత ఎవరు డైరెక్టర్ ఎవరు ఇవన్నీ కూడా అర్థమవుతాయి కానీ మనుషులు అలా అనుకోరు కదా కేవలం ఏది జరిగినా ఇది ఈశ్వరుడే చేయిస్తున్నాడు ఈశ్వరుని విధి అనుకుంటారు ఒక ప్రకృతి ఆపద వచ్చిన ఇది ईश्वरनु विधि ಅಂತ ಗಾಡ್ಲಿ ಆಕ್ಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಕಣ್. ಆದರೆ ಈಶ್ವರನು ರೀತಿ ಕಾದು ಕಡಾ ಡ್ರಾಮಾ ಕಿನೇಸೆ ಡ್ರಾಮಾ ಕೆ ఆది ಮಧ್ಯ ಅಂತ کو જાણна चाहिए. ड्रामा एक कविते. એટલે ડ્રામા આને સિમ્પલ ગાને માટ તો આયપોડુ. ડ્રામા ના ગાને ધન્યક ఆది, મધ્ય, અંત્યમ తెలుસ બોલસી ఉంటుంది. સરફ કીતા પટને સે ડ્રામા કા પતા નહીં પડ સકતા. જબ તક જહકર કોઈ ડ્રામા દેખી નહીં. केवलम पुस्तक स्टोरी, ड्रामा अर्थम का ड्रामा सीन चूड़ो अंतरू अर्थम का नाटक ड्रामा लेदा सिनेमा जैसे अखबार में भी पढ़ा था ये कृष्ण चरित्र का ड्रामा बना हुआ परंतु तो देखने भी अगर कोई समझ तोड़ी सकता है देखेंगे तब समझेंगे ड्रामा में ये सब होना है తుమ్మ చెవి డ్రామాకు సమస్తి హో బాబా చెప్తున్నారు న్యూస్ పేపర్లో పడిందంట ఆ రోజుల్లో ఏంటంటే కృష్ణ చరిత్ర అని డ్రామా తయారైంది అని బాబా చెప్తున్నారు కానీ ఆ డ్రామా చూడనంత వరకు అర్థం కాదు కదా స్టోరీ అని చెప్తున్నారు బాబా చూసేటప్పుడే కదా అర్థమవుతుంది అలాగే ఇది కూడా డ్రామా బాబా వచ్చి మనకు డ్రామా యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం చెప్తుంటే చూసేసినట్టే పోతుంది కదా సతీకు నుండి కలిగ చివరి వరకు నీళ్ళలా చూపించేస్తున్నారు బాబా మన ఎదురుగా పిల్లలు మీరు ఇప్పుడు ఈ డ్రామాను అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా మనుషుకి అయితే వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీకి చక్ర పెరుతారైతే పరం కైసే పెరుత ఏకేసుకో హిని సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటుంది ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అంటారు మనుషులు కానీ ఎలా తిరుగుతుంది ఏ యుగంలో ఎలా ఉంటుంది ఇది ఎవరికి తెలియదు నాంబిలికి సత్యగ త్రేత ద్వాపర్ కలిగ పేరు సంగమయుగ పేర్లు కూడా రాశారు ఎలా తిరుగుతుంది ఈ చక్రం సత్యుగము త్రేత ద్వాపర్ కలియుగము తర్వాత సంగమయుగం సంగమయుగం కోసం కూడా తెలియదు అక్కడ इधर बाबा ऐड चुप्त मन को परंतु मन साम युगे आते का भी संगम होता है परंतु संगम का कोई महत्व नहीं वहां तो कुछ होता नहीं मनमारे युगे वस्तार भगवंत युग युग वस्तार प्रती इंक धर्म उदा अब सती वरमात्म త్రేతయి రెండు కళలు ఎందుకు తగ్గిపోయే తగ్గకూడదు కదా త్రేతాయి పరమాత్మ పరమాత్మ వచ్చారనుకోండి ద్వాపరేగా ఎనిమిది కళలకి ఎందుకు దిగిపోయారు ద్వాపరేగంలో పరమాత్మ అప్పుడు కూడా వచ్చారనుకోండి కలియుగల అధర్మం ఎందుకు పెరిగిపోయింది ద్వాపరేగం కన్నా కలియగల ఇంకా ధర్మం నశించింది కదా ద్వాపర వచ్చి ధర్మస్థాపన చేస్తే కలిగి ఎంత ధర్మం ఉండాలి అంటే ఇగే ఇగే పరమాత్మ వచ్చినట్లయితే సత్యగన ఉన్న పదహారు కళల యొక్క స్థితి అన్నిగాలలో కంటిన్యూ అయిపోతుంది ఫాల్ అవ్వని అనుకోడు కానీ అలా జరగదు అని చెప్తున్నారు బాబా కేవలం సంగమయుగంలోనే వస్తారు బాబా యుగే యుగే కాదు సంగమయుగం అంటే సత్యత్రేత యుగాలు రెండింటి మధ్య సంగమం వస్తుంది కానీ ఆ సంగమయుగానికి ఏ మహత్వం ఉండదు అక్కడేమి కర్తవ్యం జరగదు అని చెప్తున్నారు బాబా ఏ బాధ్యతం జ అంతే సతీగి సూర్యవంశం చంద్రవంశీం కూడా రాజ్యకే స్థితి ఆ సంగమం ఏమవుతుంది సత్యయుగం నుండి త్రేత వచ్చినప్పుడు సూర్యవంశస్థులు చంద్రవంశస్థుడికి రాజ్యం ఇస్తారు ఎలా ఇచ్చారు రాజ్యం ऐसे नहीं की चंद्रवंशियों ने सूर्यवंशियों पर जीत पाई नहीं जो चंद्रवंशी का राजा होता है तो सूर्यवंशी राजा रानी उनको राज्य का तिलक दे पर हैं राजा राम रानी सीता का टाइटल मिलते किसने दिया कहेंगे सूर्यवंशियों ने ट्रांसफर किया अब तुम राज्य करो जो सीन तुम बच्चों ने साक्षात्कार में देखी है बाकी कोई लड़ाई आदि నెహి లక్తిహే ఎలా చంద్రవంశీ రాజ్యం వస్తుంది సూర్యవంశస్ చంద్రవంశస్థులు సూర్యవంశస్థుల పైన యుద్ధానికి వెళ్ళి జయించి ఏమైనా రాజ్యం తీసుకున్నారా లేదు సూర్యవంశీ రాజారాని ఏం చేస్తారంటే సత్యగా ఎండ్ అయ్యి త్రేతయగా స్టార్ట్ అయ్యే టైంలో చంద్రవంశీ రాజులకి రాజ్యభాగ్యం యొక్క తిలకం పెట్టి సింహాసనం మీద గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి రాజ్యం అప్పగిస్తారు అప్పుడు రాజారాముడు రాణి సీతానే బిరద వారి మీద పడుతుంది సీతారాములు రాజా కూర్చుంటారు ఎవరిచ్చారు వాళ్ళకి రాజ్యం సూర్యవంశస్థులు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ రాజ్యాన్ని ఇప్పుడు మీరు రాజ్యం చెయ్యండి అని కూర్చోపెట్టారు అది ఎలా జరుగుతుంది అవన్నీ సాక్షాత్కారాల్లో చూసారు పిల్లలు అంతేగాని వాడిని యుద్ధం చేసుకుని ఒకరి మీద ఒకరు గెలుపొంది రాజ్యం తీసుకోలేదు చేసే కిసుకో రాజాయి దీజాతి వేసే దితే పైరు అది ఒకరుకో రాజ తీయక దేతి వాహన కొరుగుసైతో హోటేనే ఎలాగైతే ఎవరికైనా రాజ్యం అప్ప రాజ రాజ్యాభిషేకం చేస్తారు కదా అలాగే అభిషేకం చేసి వాళ్ళ కాళ్ళు కడిగి వీళ్ళకి పెట్టి రా సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్యాన్ని అప్పగిస్తారు అంటున్నారు బాబా చంద్రవంశస్థులకి అక్కడ ఏం గురువు వస్తే ఉండరు అయితే ఇక్కడ ద్వాపర కలియుగల రాజ్యం అప్పచెప్పినప్పుడు గురువులు వస్తారు అనమాట రాజ గురువులు ఎవరైతే ఉంటారో అకడే గురువోసైని ఉండరు అని చెప్తున్నారు బాబ. అబ్ తుమ్ బచ్చోంకి బుద్ధి మే హం దైవి స్వభావ wale बनते. సూర్య వంశి చంద్ర వంశి రాజ్మేం కిత్నే సుఖీ హోంగే. బాబా అమ్కో దుఖ్ సే నికల్ సుఖ మే లే జాతే ఔర్ కోయీ సుఖీ బనా నా సకే. నిపుడి పిల్లల బుద్ధిలో ఉంది కదా మనము దైవి స్వభావ ఉండే వారి గత రే పొతున్నా. సూర్య వంశి చంద్ర వంశి రాజ్యన ఎంత సుఖీగా ఉంటా. బాబా ననని దుఃఖాల నుండి బయటకి తీసి సుఖాన తీసుకెళ్ పొతున్నారే ఇంగే బర్ ఇటువంటి సుఖిక తా చేయలేరు సాధులను కోటి బి చాతిం శాంతి धामమే జై బాప్ కే తీనే ఇన్ సాధు ఆది కావి ఉద్ధార్ కర్ సబ్కో శాంతి धाम మే లే జాతా హ సన్యాసి తో ఆతే హి ద్వాపర్ మే హ సాధు సన్యాసి స్వయన్ కూడా అడుతు ఉంటారు శాంతి ధామానికి వెళ్ళి పోవాల్ మేము ఆ ప్రాప్తి మాకిచ్ చే వాల్ కావాలి అని బాబా చప్ నరి సాధులకు కూడా ఉదాహరణ ఇచ్చే సాధు సన్యాసులను కూడా ఉద్ధరించి అందరినీ శాంతిధామానికి తీసుకెళ్తాను నేను అని చెప్తున్నారు బాబా గీతలో కూడా ఇది క్లియర్గా ఉంది ఉద్ధరిత సాధునామాని శ్లోకంలో సాధు సన్యాసులను కూడా ఉద్ధరించి నేను శాంతిధామానికి తీసుకెళ్తాను సన్యాసి ధర్మం వచ్చేది ద్వాపరీయంలో వస్తారు కదా అని చెప్తున్నారు బాబా స్వర్గమే హమ్ దేవతయే రేపు వారు శాంతిధామానికి వెళ్తారు స్వర్గంలో రారు ద్వాపరీకంలో వస్తారు స్వర్గంలో దేవతలు మాత్రమే ఉంటాం మనము వాహి సెక్షన్ అలాగలి సూర్యవంశ ఇంకా అలాగే చంద్రవంశీ యొం అలాగే బాదమి ఇస్లామి బౌద్ధి సన్యాసి అది జోబీ ఆతి సబ్ సెక్షన్ అలగ్ అలగ్ బనా హువా హే పరంధామంలో కూడా ఎవరి సెక్షన్ వాళ్ళకి ఉంటుంది అని చెప్తున్నారు బాబా దేవతలు దేవతల్లో కూడా సూర్యవంశస్తులు బాబాకి దగ్గరలో సెట్ అయి ఉంటారు అక్కడ వాళ్ళ కింద చంద్రవంశస్తులు వాళ్ళ కింద ఇస్లామి బౌద్ధి సన్యాసి అలా నంబర్ వారీగా సెక్షన్ వైజ్గా సెట్ అవుతారు అక్కడ ఆత్మల వృక్షం పరంధామంలో కూడా ప్రజాభావం రాజ్య కర్తితే దూసరా పోయి తాని మూలవతనం మీద ఎస్సే మాలా నంబర్ వన్ పని హోయే మన రాజ్యం నడిచినప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు మూలవతనంలో కూడా అలాగే నంబర్ వారీగా మాల తారే ఉంది అని చెప్తున్నారు బాబా आदि सनातन देवी देवता धर्म वालों की पहली बिरादरी फिर और बिरादरियाँ निकलती है आदि सनातन देवी देवता धर्म मोदी वंशम तैयार होते तरवात इतर धर्म वंशम प्रारंभ होता ये बिरादरी है बड़ी ते बड़ी और दूसरे जो धर्मस्थापक आते सब उनसे निकली हुई देवता धर्म से कहा वंशम ये तैयार होता दा अति पेद तरवा इतर धर्मस्थापक य वंश तैरतार बाबा तुम कहेंगे इस्लामियों की है सेकंड नंबर बिरादरी फिर बौद्धियों की बिरादरी थर्ड नंबर हम ही फर्स्ट बाकी हद की और छोटे छोटे तो लाखों होंगे बाबा चार इपड़ो మన వంశం మొదటి నంబర్ తర్వాత దాని నుండి సెకండ్ నెంబర్ వంశం తయారవుతుంది ఇస్లామీ తర్వాత బౌద్ధ ధర్మం యొక్క వంశం థర్డ్ నంబర్లో ఉన్న వంశం మనది పెద్ద వంశం తర్వాత చిన్న చిన్న వంశాలు చిన్న చిన్న శేఖలు చాలా తయారవుతాయి లక్షల సంఖ్యలో ఇహతో ముఖ్య చార్ బిరాదర్యా నాలుగు ముఖ్యమైన వంశాలు ముందు తయారవుతున్నాయి पहले पहले हम आते हैं फिर इस्लामी बौद्ध क्रिश्चियन आदि आते हैं नागेटी मोटमुद मनम देवता वंश तरवा इस्लामी तर बौद्ध क्रिश्चियन, फिर बौद्धियों की बिरादरी यहाँ तो मुख्य चार बिरादरी अभी हम नीचे गिर गए हैं हमको ही चौरासी जन्म ले पाठ बजाना पड़ता है मनमे कड़पयाम డిగిపోయి అంటే అంటే 84 జన్మల పాత్ర మానవే అవని ఇంచే వల్సొస్తుంది. జో అబి లాస్ట్ మీహి బహి ఫిర్ ఫస్ట్ మీ హోని కిందతికి పే లాస్ట్ కోచసం గదా. లాస్ట్ కే వర్ చేరి పెర వాల్నే ఇపుడి మల్లి ఫస్ట్ నంబర్ లోకి వెళ్తారు అని చెప్తున్నా బాబ. దేవి దేవతయ్ పతిత్ hone ke karan apne ko devi devata

బాబా చెప్తున్నారు కానీ మనకు అర్థమవుతుంది కదా దేవతల్ని పూజిస్తున్నారు భారతీయులందరూ అంటే దీని ద్వారా నిరూపణ అవుతుంది దేవతల వంశం నుండి వచ్చిన వాళ్ళు అందుకే దేవతలు అంటే ఇష్టపడుతున్నారు పూజిస్తున్నారు ఇప్పుడు సిక్ ధర్మంలో ఉన్నారు గురునానక్ని ఒప్పుకుంటారు కదా అప్పుడు గురునానక్ ద్వారా వచ్చింది సిక్ ధర్మం కాబట్టి ఏమనుకుంటాము గురునానక్ని స్తే గురునానయక్ యొక్క వంశం వీళ్ళు సిక్కు ధర్మం అనుకుంటాం కదా మరి దేవతల్ని ధ్యానించే వాళ్ళు పూజించేవాళ్ళు దేవత వంశం సత్యగమే పేల నెంబర్ అమారీ బిదా బిరాదరి ఉంశి ఉంచు బిరాదరి కోయి హోతిని ఆమె ఉంచుతూ బిరాదరి వాళ్ళే సత్యగలో మొదటి నంబర్ వంశం మనది ఉన్నతమైన వంశం ఇంకో ఇంకో ఉన్నతోన్నతమైన వంశం అని ఇంకేది ఇంతకన్నా ఉన్నతమైన వంశం ఉండదు మొత్తం సృష్టిలో హమ్ సబ్సే జాస్తి సుఖభోక్తే పేరు వహి కంగాల్ బంతి అందరికన్నా ఎక్కువ సుఖాలు అనుభవిస్తాం మనం మళ్ళీ మనమే భారతీయులే దేవతా ధర్మస్తులే అందరికన్నా బిక్కారీగా నిరుపేదగా అయిపోతున్నాం సబ్సే జాస్తి దుఃఖీ ఓహే కర్జాబితే కితీ సౌకర్యబి సబ్ గరీబీ సబ్కు వాటి అందరికన్నా ఎక్కువ దుఃఖీగా భారతీయులే అయిపోయారు అప్పులు కూడా భారతీయులు తీసుకుంటున్నారు ఎంత ధనిక దేశం అసలు మంది ఇప్పుడు ఎంత గరీబ్ నిరపేదగా అయిపోయారు అన్నీ పోగొట్టేసుకున్నారు ఇప్పుడు భారతదేశం అన్న సంపదలని కోల్పోయి కూర్చున్నాక ఏ ఏ దుఃఖధాం ఆ బాప్యతంకో సుఖధాము కా మాలిక్ బనార్థం ఎలా అయిపోయిందంటే ఇక్కడ ఉన్నదే దుఃఖధాం బాబా వచ్చి మళ్ళీ సుఖధామానికి మాలికలుగా తయారు చేస్తున్నారు మనల్ని బాకీ సబ్ చర్య జి శాంతిధా మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి చేరుకుంటారు ఆధకల్పం సుఖపోతే బాకీ సబ్ శాంతి మీద ఎందుకంటే అర్ధకల్పం మీరు సుఖం అనుభవిస్తారు అప్పుడు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో కూర్చుంటారు ఛాతీ బియ్యం ముక్తి మీద సుఖకు ఒక ఆగ్విష్ట సంభాషణ సమాజే ఇంకో సుఖధాముక అనుభవహిని తుమ్కో అనుభవే అంటూ ఉంటారు కూడా ముక్తి యొక్క ప్రాప్తి కావాలి మాకు అని మనుషులు అంటారు అంటే ఏంటి శాంతిధామానికి వెళ్ళి కూర్చోవడం వాళ్ళు అడిగినట్టే బాబా ఇచ్చేస్తున్నారు కదా ముక్తి యొక్క ప్రాప్తి సన్యాసుల వాళ్ళు ముక్తే అడుగుతారు ఎందుకంటే సుఖం కాకరేటతో సమానమైంది స్వర్గ సుఖాలు మాకొద్దు అంటారు వాళ్ళు సుఖం అంటే అది సారం లేనిది సుఖం కాకరేటతో సమానమైంది అంటారు ఎందుకంటే వాళ్ళకి సుఖధామం స్వర్గంలో వెళ్ళి పాత్ర భరించే అనుభవం లేదు కదా టేస్ట్ లేదు కదా వాళ్ళ సంస్కారంలో స్వర్గము సుఖధామం యొక్క టేస్ట్ అందుకే వాళ్ళకి దాని మీద కోరిక కలగదు శాంతిధామంలోనే ఎక్కువ ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళు శాంతిధామానికి వెళ్ళాలి ముక్తికి వెళ్ళాలి అదే కోరిక ఉంటుంది సన్యాసంలో మీకైతే స్వర్గం యొక్క అనుభవం ఉంది బాబా వచ్చి చెప్పగానే మీకు అది ఇష్టపడుతుంది కదా జీవన్ ముక్తి స్వర్గ స్వర్గం యొక్క పదవి పొందాలని మహిమ బీ కాతి హోనికి కారణం భూల్గా ఏ హే మహిమ కూడా పాడుతూ ఉంటారు కానీ పతితులైన కారణంగా మర్చిపోయారు అని చెప్తున్నారు బాబా ఆ బాపి ఆదిలాత్తి హే భారతవాసీ తుమ్మి దేవి దేవత ధర్మంకి ద్వాపర్సే నాం బదిలీకరుతీయ ఇప్పుడు బాబా వచ్చి గుర్తు చేస్తున్నారు మన మహిమను ఓ భారతవాసీలరా మీరే దేవీ దేవత ధర్మస్తులుగా ఉండేవారు ద్వాపరిగా నుండి మీరు పేరు మార్చేస్తున్నారు దేవతా ధర్మం అనే పతిత్ పనులు ఎందుకంటే దేవతా ధర్మం వాళ్ళే పతిత్ అయిపోయారు బాపరిగ నుండి మీరు అని చెప్తున్నారు బాబా గాత్తేరేతి హే పతిత్ పావన్ ఆవు బాప్ని బతాయే ఏ తుమ్మి జనం పావన్ దునియామేతే పాటలు కూడా పాడి పిలుస్తున్నారు పతిత పావన రండి అని బాబా వచ్చి చెప్పారు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉండేవారు మీరు ఎన్ని జన్మలు ఇరవై ఒక్క జన్మలు పావన ప్రపంచంలో ఉండేవారు కదా కీతనే జనం పతి దునియమే ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారు మీరు అరవై మూడు జన్మలు ఉన్నారు మొత్తం ఎనభై నాలుగు జన్మలది బాబా లెక్క ఇంకా క్లియర్గా చెప్తున్నారు అవి ఫిర్ పావన దునియమే జానా అయిపోయింది పతిత ప్రపంచంలో పాత్ర ఇప్పుడు పావన ప్రపంచానికి వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా ఏ పాఠశాల ఉంకి పాఠశాల కా యజ్ఞ ఇది పాఠశాలల పైన పాఠశాల యజ్ఞాలపైన యజ్ఞం ఇది అని చెప్తున్నారు బాబా सारी पुरानी दुनिया इसमें खत्म होनी है मत प्रपंच होली होलिका जलाते ये सब पर्व अभी के हैं आत्मा चली जाएगी बाकी शरीर खत्म हो जाएंगे होली खा अने होली संदर्भंगा होलीका मंटर मन आंध्रलते तेलवा भोगी रोज मंटा मन నార్త్ ఇండియన్స్ హోలీ పండగ జరుపుకునే ఆచారం ఉండేవాళ్ళు హోలీ మంట పెడతారనమాట ఒకరోజు ఈ పండుగలన్నీ అసలు యొక్క జ్ఞాపకాలే హోలీ మంట కానివ్వండి అభోగి మంట కానివ్వండి వినాశనం యొక్క అగ్ని గుట్టేది రుద్రజ్ఞాన యజ్ఞంలో వినాశనం అయిపోతుంది కదంతా పాత ప్రపంచ స్వహా అవుతుంది ఆ అగ్ని గుర్తిగానే అది హోలీ మంట వేస్తాయి పిడకలు కాలిపోతాయి దానికున్న తీగ మిగిలిపోతుంది కదా అలా ఆత్మలన్నీ మిగులుతాయి ఇంటికి వెళ్ళిపోతాయి శరీరాలు కాలిపోతాయి సమాప్తి అయిపోతాయి ఈ వినాశనానే అగ్నిలో ఏ నాలెడ్జ్ పోయి సన్యాసి అది దేనాశకి ఎటువంటి జ్ఞానం సన్యాసులు ఎవరు ఇవాళ రే సత్సంగాల్లో గీతా మీకు చేయపరంత ఆ లూన్ లోన్ నమ్మక మిస్సల్ జ్ఞాన్ జ్ఞాన ప్రాయలోపహో చేస్తా గీతలో ఉండి కానీ పిండిలో ఉప్పు ఎంత మాత్రం ఉంటుందో అంత కొద్దిగా ఉంది అక్కడక్కడ సత్యం మిగిలిన జ్ఞానం అంతా ప్రాయలోపం అయిపోతుంది కదా అలా బాబా ఇచ్చిన జ్ఞానం యథార్థంగా ఖచ్చితంగా మనకి దొరకదు బాబా వచ్చి చెప్పే వరకు మళ్ళీ ఎక్కడ దొరకదు శివ్ బాబాకి హమ్ ఈ యజ్ఞం రచయి ఇస్మి తను మన ధన సబ్ స్వాహా జీతే జీ తేజీ మారితేవో ఈ జ్ఞానం తమకు అభిమి శివ్ బాబా చెప్తున్నారు నేను వచ్చి ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించాను దీనిలో మీ తన మన ధనాలన్నీ మీరు స్వాహా చేసుకుని జీవిస్తూ మరణిస్తున్నారు यह ज्ञान इपड़ी लभ बाबा अच्छा मीठे मीठे सिखेलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट सुखधाम में जाने के लिए अपना दैवी स्वभाव बनाना है सुखधाम वेलम कोसम तम दैवी स्वभा तैयार वाली। ड्रामा की आदि मध्यंत के राज को बुद्धि में रख हर्षित रहना है ड्रामा का आदि मध्य अंत्य रहस्य बुद्धि उच्चकोनी हर्षित सबको यही राज समझाना है अंदर के इधे रहस्यलो चपाली अर्थन चेंज चाली सेकेंड पॉइंट स्वराज्य लेने के लिए इस बेहद यज्ञ में जीते से जी अपना तन मन धन स्वाहा करना है स्वराज्यम तीसम कोसम ఈ అనంతమైన యజ్ఞంలో జీవిస్తూనే తమ తను మన ధనాలన్నీ స్వహా చేయాలి చనిపోతే అన్నీ పోతాయి వదిలేసి వెళ్ళిపోతాం చనిపోతే వదిలేసి వెళ్ళిపోవడం అది ఈజీ కానీ జీవించి ఉండగా మన కోసం మనం తక్కువ బాబా యజ్ఞం కోసం ఎక్కువ ఆలోచించటం దీన్ని ఏమంటారు స్వహా చేయడం ఇది కొంచెం చాలా అటెక్షన్ పెట్టి శ్రమతో మనం చేయాల్సిన విషయం ఇది స్వరాజ్యం తీసుకోవటం కోసం ఈ అనంతమైన యజ్ఞాలు జీవిస్తూ ఉండగానే తమ మన ధనాలు స్వాహా చేయాలి సబ్కుం నెయ్యి దునియాకెళ్ళి ట్రాన్స్ఫర్ కర్లేనా సర్వస్వం కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి वरदान सर्वात्मों पर स्नेह का राज्य करने वाले अधिकारी भव सर्व आत्मल पैना स्नेह ईग राज्य अधिकारी विश्वराज्याधिकारी कंडी सर्व आत्मल पैना स्नेह राज्य विश्वराज्याधिकारी कंडी जो बच्चे वर्तमान समय सर्वात्मों के दिल पर स्नेह का राज्य करते वही भविष्य के भविष्य में विश्व के राज्य का अधिकार प्राप्त करते हैं ये पिलते వర్తమాన సమయంలో సర్వ ఆత్మల హృదయాలపైన స్నేహం యొక్క రాజ్యం చేస్తారు వాళ్ళే భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారాన్ని పొందుతారు అవి కిసిపర్ ఆర్డర్ని చల్లనా ఇప్పుడు ఎవరిపైన ఆర్డర్ నడిపించకూడదు అభిసే విశ్వమహారాజ నహి బన్నా ఇప్పటి నుండి విశ్వమహారాజాగా తయారు కాకూడదు अभी विश्व सेवादारी बनना है स्नेह देना है स्ने विश्व सारीग तार स्नेवाली बाबा बबड़े सर्वे अटार कदा अला सेवादारी सर्वे अनेहमाली देखना है कि अपने भविष्य के खाते में स्ने कितना जमा किया है आंट उ భవిష్యత్ కోసం ఖాతాలో నేను ఎంత స్నేహం జమ చేస్తున్నానో విశ్వమహారాజాని బన్నీకి వెళ్ళి అసలు జ్ఞానదాతని బాస్కెళ్ళి సబ్కో స్నేహి అర్థ సహోగుడు విశ్వమహారాజాగా తయారవడం కోసం కేవలం జ్ఞానదాతగా తయారవడం కాదు దీనికోసం అందరికీ స్నేహము అనగా సహయోగం ఇస్తూ ఉండండి అందరూ హృదయాల మీద రాజ్యం చేయగలరు అప్పుడు స్నేహ సంయోగ భావాలతో ఎప్పుడైతే హృదయాల మీద రాజ్యం చేస్తారో విశ్వ అందరూ వేరే మా రాజు అని వాళ్ళు ఒప్పుకుంటారు కదా అప్పుడు విశ్వ మహారాజు అవుతారు బాబా చెప్పరు కదా ప్రజల్ని తయారు చేయాలి అంటే జ్ఞానం ఇచ్చాం ప్రజల్ని చేసేస్తాం రాజు అయిపోతాం కాదు కానీ స్నేహం ఇవ్వాలి సహయోగం ఇవ్వాలి అందరికీ అని చెప్తున్నారు బాబా స్లోగన్ జబ్ థకావట్ ఫీల్ హోతో ఖుషి డాన్స్ కరో ఇస్తే మూడు చేంజ్ హోజాయి ఎప్పుడైనా మీరు అలసటగా ఫీల్ అయినట్లయితే ఖుషీలో డాన్స్ చేయండి దీని ద్వారా మీ మూడు మారిపోతుంది ఎప్పుడైనా అలసటగా ఫీల్ అయినట్లయితే ఖుషీలో డాన్స్ చేయండి దీని ద్వారా మీ మూడు మారిపోతుంది అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఎంత సౌభాగ్యశాలిని మీరు భగవంతుడు ఏ ఋషిమునులు చదువుకోని అలాంటి చదువు ఏంటది రచయిత రచనేక ఆది మధ్య అంత్య జ్ఞానం ఇంకా బాబా ఏం చెప్తున్నారు ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలిస్తుంది ఇది అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞ రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం గీతా జ్ఞానం రుద్రుడు శివుడే చెప్తున్నారు కానీ కృష్ణుడు కాదు ఈ యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలిస్తుంది కానీ ఇది ఈశ్వరుని విధి అనుకోవటానికి వీలు ఈశ్వరుని యొక్క యాక్ట్ అతని యొక్క కృతి ఇది అనుకోవటానికి వీల్లేదు డ్రామాలో విధి ఇది అని చెప్తున్నారు బాబా ఇంకా బాబా ఏం చెప్తున్నారు మీ స్వధర్మాన్ని మీరు తెలుస్తున్నారు ఆత్మ జ్ఞానం తెలిసేక అందుకని ఇప్పుడు మీరు ఎప్పుడు మీకు టైం దొరికితే అప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని మీ స్వధర్మంలోకి మీరు వెళ్ళిపోగలరు శాంతి స్వధర్మం శాంతి ధామాన్ని అనుభవం చేస్తారు అదే మనుషులకి జ్ఞానం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో శాంతి దొరకదు దానికి శాంతిధామానికి వెళ్ళేక అందరూ శాంతిలో ఉంటారు కానీ ఇక్కడ ఉంటూ కూడా శాంతిని అనుభవం చేయాలంటే స్వధర్మం యొక్క జ్ఞానం దొరకాలి కదా మనుషులు అంటే అది శాంతి కావాలి కావాలని కానీ ఆత్మ అంటుంది అది ఆత్మ నేను అనేది తెలీదు మర్చిపోయారు మనుషులు ఇంకా ఏం చెప్తున్నారు బాబా తల్లి ఈగ ఈగలన్ని వెనుక పట్టుకెళ్ళినట్టు బాబా కూడా మనందరినీ తీసుకెళ్ళిపోవటానికే వచ్చారు ఇప్పుడు జీవిస్తూ మరణించిన మాదిరిగా ఏదో కొద్ది రోజుల కోసమే జీవించడం మిగిలిందంతా మన శక్తులు శ్వాస సంకల్పం తను మన ధనాలు అన్నీ బాబా సేవార్థం శ్వాహ చేసేసుకోండి అని చెప్తున్నారు బాబా అప్పుడే స్వరాజ్య పదవి పొందగలరు ఇంకొకటి దైవీ స్వభావం కూడా తయారు చేసుకోవాలి సుఖధామానికి వెళ్ళాలంటే అన్ని గుణాలు ఇక్కడే ధారణ చేసుకోవాలి ఇంకోటి డ్రామా యొక్క ఆది మధ్య అంతే రహస్యం బుద్ధిలో ఉంచుకొని హర్షితంగా ఉండాలి అని చెప్తున్నారు అందరి హృదయాల్లో స్నేహం భావంతో మీరు రాజ్యం చేయాలి అందరి హృదయాన్ని ఇక్కడ జయించుకునేలాగా నడుచుకుంటే అప్పుడు విశ్వ మహారాజా కాగలరు అలసటగా ఫీల్ అయినప్పుడు ఖుషీతో డాన్స్ చేస్తూ ఉండండి అప్పుడు మీ మూడు మారిపోతుంది అని చెప్తున్నారు బాబా ఈరోజు మా అమ్మ కోసం పాయింట్ పంతొమ్మిది మా అమ్మని అప్నెళ్ళే కొన్ని కామన నెయ్యిరక్కి మా అమ్మ తన కోసం ఎలాంటి కోరిక ఉంచుకోలేదు కోరిక పెట్టుకోలేదు ఖాన సదా రే బాబా ఇచ్చిన ఖజానాలతో సదా సంపన్నంగా ఉండేవారు మా అమ్మ ఎసలీయే సర్వకి మనోకామన పూర్ణకరణ వారి కామదేను మా బయ్ అందువల్లనే ఆమె సర్వల మనోకామనలో పూర్తి చేసే కామదేనుగా అటువంటి తల్లిగా తయారయ్యారు ఆమె బి పరమాత్మ ఖజాన సరే స్వయంతో భర్పూర్ రాయల్ సంస్కారం ధారణకరణి మనము కూడా పరమాత్మ ఖజానాలతో స్వయాన్ని నిండుగా ఉంచుకొని రాయల్ సంస్కారాలు ధారణ చేసుకోవాలి మనం కబి కొయ్య కోయి కాన నయ్యి రకం ఎప్పుడు ఎవరి నుండి ఎటువంటి కోరిక పెట్టుకోకూడదు మనము అని చెప్తుందన్నారు మా ఉండేవారు ఆ విధంగా తయారు ఎందుకు కోరిక పెట్టుకోకూడదు బాబా నాకు అన్నీ ఇచ్చారు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారంటే ఇస్తూనే ఉన్నారు ఇచ్చారు బాబా ఎంతో ఇచ్చారు ఎంతో ఇచ్చారు నాకు ఇంకా ఎవరి నుండి ఏది అవసరం లేదు ఎవరి నుండి నేను ఏది ఆశ పెట్టుకోవటం లేదు మనీ అటువంటి సంపన్న స్థితిలోకి వెళ్ళిపోవాలి అప్పుడు మమ్మ సమానంగా అందరి మనోకామలను పూర్తి చేస్తే काम का तैयार अच्छा <coughs> सुख शांति भरी होगी धरती सुख शांति भरी होगी धरती मुस्काएगा आसमान सुख शांति भरी होगी धरती मुस्काएगा समान आओ मिलकर बनाएंगे ऐसा नया जहां